జై శ్రీమన్నారాయణ. చూడండి, తొలి ఏకాదశి పండగ ఎలా చేయాలి, రావి ఆకులను ఎందుకు ఉపయోగించాలి, ప్రసాదాలుగా ఏం పెట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, మనం ఆ తొలి ఏకాదశి పండగ అంటే ఏమిటి అనేది మనం అన్నీ కూడా తెలుసుకుందాం. ఎక్కడ క్లిక్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి, వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనకి ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామికైనా చేసుకోవచ్చండి. ఇలాగ అలంకరణ అనేది చేసుకొని రావి ఆకులను తెచ్చుకొని ఇలాగ స్వస్తికు గుర్తు వేసుకొని ఆ స్వస్తికు గుర్తు పైన మీరు దీపాలు అనేది పెట్టుకొని నేను వీడియో చేశాను. అదొకటి. ఇక్కడ మీకు రంగనాథుని చూపించాను. అక్కడ రంగనాథుని విగ్రహం లేని వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ అనేది చేసుకొని పూజలో మీరు పెట్టుకోండి. వీలైన వాళ్ళు అభిషేకాలు చేసుకోండి, వీలైన వాళ్ళు గుడికి వెళ్ళండి. ఆ రోజు మొత్తం మనకి ఈ తొలి ఏకాదశి పండగ చేసుకుంటే ఆ నెల పాటు, ఆ సంవత్సరం పాటు కూడా భగవంతుడు ఆశీస్సులతో మనం ముందుకు వెళ్ళొచ్చండి. అదేవిధంగా ఏ సమస్య లేకుండా, ఏ బాధలు లేకుండా. బాధలు వచ్చినప్పుడు కాదండి దేవుణ్ణి మనం కోరవలసింది, అడగవలసింది. ముందుగానే మేలుకొని మనము చేయాల్సినవి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయనే మనకి దారి అనేది చూపిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు. చూడండి, స్వస్తిక గుర్తులు ఇలా వేసుకోండి. పూజలో రావి ఆకు చాలా ప్రాధాన్యత కలిగిందండి తొలి ఏకాదశికి. అంటే రావి చెట్టు అంటే విష్ణుమూర్తి, రావి చెట్టు, వేప చెట్టు లక్ష్మీదేవి, ఆ రెండిటి కలిపి అక్కడ కింద జ్యేష్ఠాదేవిని ఉంచుతారట ఆ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర జ్యేష్ఠకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర పెద్దమ్మ అన్నమాట. ఆ కథలో కూడా నేను ఇదివరకే చెప్పి ఉన్నాను. అంటే ఆమె జ్యేష్ఠాదేవి ఎక్కడ నవ్వులు అనేది వినిపించకూడదు, ఎక్కడ పూజలు కానీ పూలు కానీ అన్ని పచ్చ తోరణంలాగా ఉండకూడదు అనమాట. ముగ్గులు కానీ ఏవి కనపడకూడదు అనమాట. ఎక్కడ వస్తువులు అక్కడ వేసేసి ఎక్కడ నిద్ర లేగవకుండా ఆ దుప్పట్లు అలాగే ఉండి, ఇడిచిన బట్టలు ఇంటి నిండా ఉండి, ఊడవకుండా, ముగ్గులు వేయకుండా, యాగాలు పూజలు చేయకుండా ఉన్న ఇల్లు అంటే ఆమెకు చాలా ప్రీతికరమాట జ్యేష్ఠాదేవికి. కానీ అలా లేకుండా ఆమెకి శుభ్రంగా ఉన్న చోట ఆమె ఉండదట. కానీ విష్ణుమూర్తి ఆమె గొడవను భరించలేక ఎక్కడ ఉంచలేక ఆ వేప చెట్టు రావి చెట్టు కింద పెడతాడట. పెట్టి అక్కడ ఒక వరం ఇస్తాడట, జ్యేష్ఠ నువ్వు వచ్చే భక్తులందరి పాపాలను నువ్వు తీసుకో, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏం కావాలో ఏది కోరుకుంటే అది ఇవ్వమని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగించమని, అదేవిధంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళికి అయ్యేటట్టుగా చూడమని చెప్పి ఒక ఆమెకి ఒక వరాన్ని ఇస్తాడట. ఆ వరంతో అందువలన రావి చెట్టు వేప చెట్టు ఉన్న చోట మనకి ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉయ్యాళ్ళు కట్టి, ముడుపులు కట్టి మళ్ళీ వస్తామని చెప్పి వచ్చి మనం చేసుకుంటూ ఉంటే పూజలు అవి చాలా మంచిదటండి. ఇలాగే ఒకవేళ మనకి దగ్గరలో ఒకవేళ వెళ్ళలేకపోతే రావి ఆకులనైనా మనం తోరణంలాగా కట్టుకోవచ్చు. ఇలా పూజల స్వస్తికు గుర్తులు వేసుకొని పూజలో వాడుకోవచ్చు, దీపాన్ని వెలిగించుకోవచ్చు, ఇలా అన్నీ కూడా చేసుకోవచ్చు అండి. రావి ఆకులు తొలి ఏకాదశి రోజు చాలా ప్రాధాన్యం ఉంది. ఇలా మనం చేసుకున్నట్టే రావి ఆకులు మనము ఆ రోజు కోసుకొచ్చుకోవచ్చు ఉదయం పూట, లేదు అంటే ముందు రోజే మీకు నిన్ననే సోమవారం రోజే కోసుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం రేపు ఉపయోగించుకున్నట్టయితే చాలా మంచిదండి. ఎక్కడికి పోవు ఆకులు అనేది మనం కడిగి తుడిచి శుభ్రంగా పసుపు గంధంతో రెండు కలిపి స్వస్తికు గుర్తు వేసుకొని పూజలో మీరు ఒక్కటైనా దొరికినా మీరు పెట్టుకోండి. వీలైన వాళ్ళు లేదు అంటే తమలపాకులు పెట్టుకోండి. నైవేద్యంగా మీరు నేరేడు పళ్ళు అయితే చాలా ప్రీతికరం అండి. ఉపవాసం మాత్రం ఉదయం నుంచి ఏమి తినకుండా సాయంత్రం మీకు అల్పాహారం ఏదైనా పళ్ళు కానీ పాలు కానీ తాగి ఆ తెల్లారి మనము పూజ చేసుకుని ఆ తర్వాత మహానైవేద్యం దేవుడి దగ్గర పెట్టేసి ఉపవాసం విడిచిపెట్టి మనం భోజనం చేస్తే, ప్రసాదం స్వీకరిస్తే ఆ రోజు తొలి ఏకాదశి పండగ పూర్తిగా జరిగింది.